నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనంతపురం జిల్లా ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. అమరాపురం మండలం తహసీల్దారు కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లు ద్వారా సుమారు 13 కార్మిక చట్టాలు రద్దు అవుతున్నాయని ఆశా వర్కర్లు అన్నారు. ఈ బిల్లును తీసుకురావద్దని వారు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను కుదింపును, కార్మిక హక్కుల తొలగింపును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. కార్మిక చట్టాల కుదింపు మరియు కార్మిక హక్కుల తొలగింపు వ్యతిరేకంగా సిఐటియు మండల అధ్యక్షరాలు మాబుక నాగభూషణ గారు తహసీల్దార్ గారికి వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ దేశ రక్షణ పేరుతో ప్రజల దృష్టిని మరిచి దొంగదారిలో రెండోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వేలాది కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి కార్పొరేట్ యాజమానుల బీజేపీని గెలిపించారు. వారి రుణాన్ని తీర్చుకునేందుకు జూలై 23న కార్మిక చట్టాలను కుదించి కార్మిక హక్కులను తొలగిస్తూ 2 బిల్లులు పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. కార్మిక ఉద్యోగుల ప్రస్తుతం చట్టాలలో ఉన్న హక్కులను భద్రత కల్పిస్తూ నిబంధనలు ప్రభుత్వం తొలగించింది. మరి కొన్నింటికి బలహీనపరిచింది. కార్మికుల పరిమితిని పెంచి సెల్స్ ప్రయోషన్, ఎంప్లాయీస్ వర్కింగ్ జర్నలిస్ట్ తదితరులను కార్మిక చట్టాల పరిధి నుండి తప్పించింది. లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.